విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. క్రీస్తు యేసునందు మమ్మల్ని అందరిని ఎంతగానో ప్రేమించిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు చల్లనైన మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టి తండ్రి మీ కుమారుడైన క్రీస్తునందు మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ప్రతి సంవత్సరం కూడా ప్రియులైనటువంటి మీ పిల్లలు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ జగ్గంపేట పరిసర ప్రాంత ప్రజలకు మీ సత్య సువార్తను మీ లోతైన జ్ఞాన సంగతులను వినిపింప చేయాలనే సత్సంకల్పంతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సభలు ఈ సంవత్సరం కూడా మీ దయలో జరగడానికి సహాయం చేసినందుకు స్తోత్రం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ తొలి దినాన మీ పిల్లలముగా మీ మాటలు ఆలోచించడానికి సిద్ధపడుతూ ఉండగా జ్ఞానము వివేకము కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని సహాయమును మెండుగా ప్రసాదించమని, త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వర్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ మొదటి దినాన దేవుని యొక్క జ్ఞాన సంగతులు వినటానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేసుకుంటున్నాను. మనందరి ద్వారా నిత్యము ఆ సర్వోన్నతుడు సర్వసృష్టికర్త అయిన దేవాది దేవునికి యుగముల వరకు మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, దేవుడు ఈ భూమి మీద జీవుల్ని సృష్టించాలి అనుకున్నప్పుడు సృష్టి కార్యక్రమంలో జీవుల్ని సృష్టించాలి అనుకున్నప్పుడు ఒక్కో జీవికి ఒక్కో రూపాన్ని, ఒక్కో జీవికి ఒక్కో విధమైన మాంసాన్ని, ఒక్కో జీవికి ఒక్కో విధమైన ఆకారాన్ని, ఒక్కో జీవికి ఒక్కో విధమైన లక్షణాలను ప్రసాదించాడు. అలా ప్రసాదించి వాటన్నిటినీ కలిగించిన తర్వాత ఆయన పిల్లలైన నరులకు మాత్రం ఎవరినైతే తన కుమారులుగా చెప్పుకున్నాడో ఆయన పిల్లలైన నరులకు మాత్రం, అనగా మనకి మాత్రం తన స్వరూపం తన పోలిక అనుగ్రహించాడు. మీరు గమనించాలి జాగ్రత్తగా, ఈ సృష్టిలో చాలా రకాల జీవరాశులు ఉన్నాయి. ఏ జీవరాశికి కూడా దేవుని పోలిక దేవుని స్వరూపం లేవనే చెప్పాలి. మరి ఎవరికి దేవుని పోలిక ఉంది, ఎవరికి దేవుని స్వరూపం ఉంది అంటే కేవలం ఆయన పిల్లలుగా ఎవరైతే సృష్టింపబడ్డారో, ఆయన పిల్లలుగా ఎవరినైతే దేవుడు సృజించాడో వారికి మాత్రమే ఆయన పోలిక ఆయన స్వరూపం. మిగిలిన వాళ్ళకి ఆయన పోలిక, మిగిలిన వాటికి ఆయన పోలిక లేదు, ఆయన స్వరూపం కూడా లేదు. ఆయన పోలికలో చేయబడినటువంటి మానవుడు, ఆయన స్వరూపంలో చేయబడినటువంటి మానవుడు, ఆయన లక్షణాలు కలిగి జీవించాలనుకున్నాడు దేవుడు. ఆయన లక్షణాలు కలిగిన వాడుగానే ఈ భూమి మీద ఉండాలని ఆశించాడు. అలాంటి గొప్పదైన మానవ జన్మ దేవుని యొక్క సంకల్పంలో భాగంగా దేవుని పోలికలో దేవుని లక్షణాలతో ఈ భూమి మీద ఆవిర్భవించింది. అలా జరిగినటువంటి మానవ జీవితం, అలా ప్రారంభమైనటువంటి మానవ జీవితం కాలక్రమంలోనే దేవుని లక్షణాలను కోల్పోతూ, దేవుని లక్షణాలకు దూరమైపోతూ క్రమక్రమంగా
భయంకరమైన మృగపు లక్షణాలలోనికి ప్రవేశించిందని చెప్పక తప్పదు. ఈ సమాజాన్ని చూస్తుంటే దేవుని పోలికల నుండి మృగాల పోలికలోనికి వెళ్ళిపోయింది అని అనటానికి మృగాల నిర్మింపబడిన విధానం ఏంటి, మృగాల యొక్క స్వాభావికమైన ధర్మం ఏంటి, అసలు మృగాల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, మనుషులు వేరు మృగాలు వేరు కదా, మనుషుల లక్షణాలు వేరు మృగాల లక్షణాలు వేరు, మనిషి దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడినవాడు, మృగం దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడినది కాదు. మృగము అనగానే మనకి క్రూరత్వం గుర్తుకొస్తుంది, దేవుడు అనగానే మనకు ఆ క్రూరత్వం గుర్తుకు రాదు. ఎందుకంటే దేవునిలో ఆ క్రూరత్వం లేదు అని చెప్పాలి. మరి దేవుని పిల్లలైన వారిలో ఆ క్రూరత్వం ఉంటుందా, ఉంటుందా, ఉండకూడదు. ఎందుకంటే దేవుని నుండే మానవుడు వచ్చాడు కాబట్టి దేవుని నుండి వచ్చిన మానవునిలో దేవుని లక్షణాలు కనబడాలి తప్ప మృగపు లక్షణాలు కనబడడానికి ఏమాత్రం ఆస్కారం ఉండకూడదు. మృగం దాని యొక్క స్వభావాన్ని అనుసరించి దేవుని వలన ఆ రీతిగా అది చేయబడింది గనుక ఆ విధంగా అది బ్రతుకుతూ ఉంటుంది. దాని స్వభావాలు, దాని లక్షణాలు, దాని గుణగణాలు వేరుగా ఉంటాయి, మానవునికి భిన్నంగా ఉంటాయి. కానీ మానవుడు అలా కాదు, మానవుడు అలా కాదు, దేవునిలో నుండి వచ్చాడు, దేవునిలో భాగమైనవాడు, దేవుని స్వరూపమైనవాడు. కానీ ప్రియులరా, గ్రంథంలో రెండు విచిత్రమైన వచనాలు నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను, జాగ్రత్తగా చూడాలి. దేవుడు వ్రాయించినటువంటి మాటలే. ఏ విధంగా వ్రాయించారంటే, తాను సృజించిన నరులను గూర్చి మాట్లాడుతూ, తాను ఏ నరులనైతే ఆయన సృష్టించారో ఆ నరులను గూర్చి మాట్లాడుతూ, ఆ నరుల యొక్క స్వభావం, వారిలో కొందరి యొక్క స్వభావం ఏ విధంగా మార్పు చెందిందో చెప్పడం ప్రారంభిస్తారు. ఇలాంటి విచిత్రమైన వచనాలు దైవగ్రంథంలో సుమారుగా చాలా చోట్ల కనబడతాయి. కానీ పర్టికులర్గా రెండు చోట్ల నేను మీకు చూపిస్తాను. అవి చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి, చాలా జాగ్రత్తగా మీరు ఆ వచనాలు చదవాలి, అర్థం చేసుకోవాలి. సమాజాన్ని గురించి దేవుని యొక్క ఆలోచనలు ఏంటి అనేది పరీక్షించాలి. అర్థమవుతుందా? మొదటిగా పేతురుగారు రాసినటువంటి రెండవ పత్రిక 2:5 నుంచి కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ చూడాలి. ఇప్పుడు ఈ మాటలు 5 నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకాన్ని విడిచిపెట్టలేదు అన్నాడు. పూర్వకాలమందున్న లోకం అంటే ఇంకో కొత్త లోకం అనుకోకండి. లోకము అనగానే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, మానవులను ఉద్దేశించి, మానవ జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి అన్నాడు. చూడండి, మరలా పుట్నోట్లో లోకము మీదికి అంటాడు, భక్తిహీనుల సమూహము మీదికి. పుట్నోట్లో మళ్ళీ ఏమంటాడు, లోకం మీదికి అంటాడు. అంటే చాలామంది లోకం అంటే ఇస్రాయేలీలని కొత్త కొత్త డెఫినేషన్స్ ఇచ్చేవాళ్ళు కనబడుతుంటారు మనకు అక్కడక్కడ. లోకం అంటే ఇస్రాయేలీలండి, ఇస్రాయేలీలనే దేవుడు లోకం అన్నాడు అంటారు బుద్ధిహీనులు. క్లియర్గా బైబిల్లో ఉంది, లోకము అంటే ఎవరు, మానవ జాతి. లోకం అంటే ఎవరండి, మానవ జాతిని ఉద్దేశించి ఏమంటున్నాడు దేవుడు, లోకము అంటున్నాడు. ఈ లోకం మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు, జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి ఏడుగురిని కాపాడాడు. ఇక్కడ మొత్తం అందరినీ చంపేశాడన్నట్టుగా మనకు కనబడుతుంది, కానీ ఎవరిని కాపాడాడట, కేవలం నీతిని ప్రకటించిన నోవహుని మరి ఒక ఏడుగురిని, మొత్తం 8 కాపాడినట్టుగా మిగిలిన అశేష జన సందోహాన్ని, అశేష జన సమూహాలను నాశనం చేసేసినట్టుగా మనకు కనబడుతుంది. గమనించాలి, అంటే కేవలం 8 అవకాశం ఇచ్చాడు, మిగిలిన వాళ్ళందరినీ తుడిచేశాడు. ఫస్ట్ పాయింట్, 8 మాత్రమే అవకాశం ఇవ్వడానికి గల కారణం
నీతి అనే పదాన్ని అక్కడ వాడుతున్నాడు. మరి మిగిలిన అశేష జన సమూహాలను పుడిచేయడానికి గల కారణం ఏంటి మనకు అక్కడ చెప్పాల. కిందకి వెళ్ళక ఇంకా చాలా విషయాలు, భక్తిహీనులు అన్న పదం మాత్రం మనకు కనబడుతుంది తప్పితే వాళ్ళ లక్షణాలు వాళ్ళ స్వభావాలు గుణగణాలు మనకు అక్కడ వివరించడం జరగల. భక్తిహీనులు అన్న పదం మాత్రం మనం చదివాం అక్కడ కదా. రైట్, ఇప్పుడు కింద వచనాల్లోకి వెళ్దాం. ఆరో వచనం, మరియు ఆయన సుధుమ గుమర్రాలను పట్టణములను భస్మము చేసి, సుధుమ గుమర్రాలను పట్టణములను ఏం చేశాట, భస్మము చేసి. భస్మము అంటే తెలుసు కదా మీకు, భస్మము అంటే అర్థం బూడిద అని అర్థం. సుధుమ గుమర్రా అనే పట్టణాలను ఏం చేశాడట, ఆయన బూడిద చేశాడు. సుధుమ గుమర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడు లోతును తప్పించాడు. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు. ప్రియులరా, ఇక్కడ వరకు చెప్పబడినటువంటి రెండు సందర్భాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే పై సందర్భంలో నోవహును మరి ఏడుగురిని కాపాడినట్టుగా మిగిలిన వాళ్ళందరినీ చంపేసినట్టుగా మనకు కనబడుతుంది. రెండో సందర్భంలో లోతును అతని కుటుంబంలోని కొందరు సభ్యులను మాత్రం కాపాడినట్టుగా మిగిలిన వాళ్ళందరినీ భస్మం చేసేసినట్టుగా మనకు కనబడుతుంది. ఈ రెండు సందర్భాలలో కొందరికి మాత్రమే అవకాశం ఇవ్వబడింది, మిగిలిన వాళ్ళందరూ నష్టపోయారు. కొందరు మాత్రమే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు, కాపాడబడ్డారు. మిగిలిన వాళ్ళందరూ నష్టపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. అలా నష్టపోయిన వాళ్ళు ఎందుకు నష్టపోయారో, ఎందుకు నష్టపోయారో చెబుతున్నాడు చూడండి. ఎందుకు నష్టపోయారట వాళ్ళు, 11వ వచనం, దేవదూతలు వారికంటే మరీ అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపవెరుతురు మహాత్ముల మీద. అయితే వారైతే పట్టబడి చంపబడుటకే. బాగా వినాలి. నెంబర్ వన్, పట్టబడి. పట్టబడి అంటే ఎవరిని పడతారు, ఎవరిని చంపుతారు? పట్టబడి చంపబడి అనే రెండు పదాలు జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మనుషులు మృగాల్ని పట్టుకుంటారు, వాటిని ఏం చేస్తారు, చంపేస్తారు. మృగాలకు వల వేసి పట్టుకుంటారు, వాటిని చంపుతారు. ఇలా పట్టబడి చంపబడుటకు, పట్టబడి చంపబడుటకు స్వభావ సిద్ధముగా పుట్టిన వివేకం శూన్యమైపోయిన మృగం కారణం. అది ఎందుకు పట్టబడింది, ఎందుకు చంపబడింది? దానికి వివేకం శూన్యమైపోయింది. వివేకం శూన్యమైపోయింది కాబట్టి అది పట్టబడింది, చంపబడింది. ఆ మధ్యకాలంలో హైదరాబాదులో ఒక కాలనీలో చిరుత సంచారం అని మనం చూసాం, విన్నాం. చిరుత మీ అందరికీ తెలుసు, చిరుత పులి చాలా ప్రమాదకరమైన మృగం. అది చాలా ప్రమాదకరమైన మృగం. అది కానీ మీద పడితే మనిషి బ్రతకటం అసాధ్యం. చీల్చేస్తుంది, అది నోటితో మనిషిని రక్కి మరీ చంపేస్తుంది, కొరికి మరీ చంపేస్తుంది. అదొక భయంకరమైన మృగం. ఆ మృగం ఒక కాలనీలోనికి ప్రవేశించింది. కాలనీలోనికి ప్రవేశిస్తే అది చాలామందిని ప్రవేశించింది, ప్రవేశించినట్టుగా ఉంటుందా, ఉండదు. మౌనంగా ఒకచోట కూర్చుంటుందా, కూర్చోదు. మరి అది ఏం చేసిందంటే కనబడిన వాళ్ళను కనబడినట్టుగా చాలామందిని గాయపరచడం ప్రారంభించింది. ప్రజలు భీతావహులై భయానకమైన ఆ పరిస్థితిని జీర్ణించుకోలేక వాళ్ళు కూడా భయాందోళనలకు గురైపోయి పరుగులు పెట్టడం ప్రారంభించారు. అలా ప్రజలు అనేక చోట్లకు పరుగులు తీస్తూ ఉన్నప్పుడు పోలీసు వారు ఫోర్స్ అంతా అక్కడికి వచ్చింది. వాళ్ళు కూడా ఆయుధాలు తెచ్చుకున్నారు.
పట్టుకోవడానికి వలలు కూడా తీసుకొచ్చారు. ఏదో విధంగా ఇప్పుడు ఆ చిరుతను పట్టాలి. అది మెల్లిగా ఒక బాత్రూంలో దూరింది, ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయింది. అందరూ పరుగులు తీశారు, అది ఒక బాత్రూంలో దూరింది, అక్కడ ఉంది. వెళ్తే మీద పడుతుంది, కరుస్తుంది, లేకపోతే పంజాతో గాయపరుస్తుంది, మనిషిని చంపినా చంపుతుంది. అప్పుడు చాలా తెలివిగా దాన్ని విండోలో నుంచి షూట్ చేసేశారు, చంపేశారు. ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల జరిగాయి. ఒకచోట గుణపాలతో పూడ్చి చంపడం, మరో చోట బాంబులు పెట్టి చంపడం, ఇంకో చోట గన్తో కాల్చి చంపడం. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి జంతువులు, ఇలాంటి ప్రమాదకరమైనటువంటి మృగాలు వాళ్ళకి ఎదురైనప్పుడు, అవి దాడి చేస్తున్నప్పుడు వాటిని చంపడం అనేది మనం చూస్తున్నాం. ఇలా వాటిని ఎందుకు చంపుతున్నారు మనుషులు అని అంటే, వివేక శూన్యమగు దాని స్వభావం వల్ల. దాని స్వభావంలోనే దానికి ఏమి లేదట, మృగానికి వివేకం లేదు. అంటే నేను ఇప్పుడు ఇలా ఊరి మీద పడకూడదు, పడ్డానా ఎవరిని గాయపరచకూడదు, వాళ్ళని ఏదైనా ఒకవేళ గాయపరిచానా నన్ను బతకనివ్వరు, నేను గాయపరచనంత వరకు ఊరి మీద పడనంత వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు, కానీ నేను ఎప్పుడైతే ఊరి మీద పడి వాళ్ళని గాయపరచడం ప్రారంభిస్తానో ఆటోమేటిక్గా వాళ్ళని ఏం చేస్తారు, చంపేస్తారు, నన్ను చంపేస్తారు వాళ్ళు. ఇంత వివేకం ఒక మృగానికి ఉంటుందా మీరు చెప్పండి? ఇంత వివేకం ఒక చిరుతపులికి కానీ, ఒక ఎలుగుబంటికి కానీ, ఒక సింహానికి కానీ, ఒక తోడేలుకు కానీ ఉంటుందా? ఉండదు. ఒక్కోసారి పిచ్చి పట్టిన ఏనుగులు, మదమెక్కిన ఏనుగు అంటారు, పిచ్చి పట్టేసి ఏనుగులు ప్రజల మీద పడిపోతుంటాయి, గజరాజులు. అవి ఎవరిని ఏం చేసేస్తాయో కూడా తెలీదు. అసలే బలమైన జంతువులేమో, దానికి పిచ్చి పట్టిందంటే ఇక దాన్ని అదుపు చేయడం కూడా కష్టమే. నేను ఇప్పుడు ఊర్లోకి వెళ్ళిపోయి గుడిసెలు పడదోస్తుంటే, ఊర్లోకి వెళ్ళిపోయి ప్రజలందరినీ అల్లకల్లోలం చేసేస్తుంటే, దొరికిన వాడిని దొరికినట్టు తొండంతో కుట్టి చంపేస్తుంటే, దొరికిన వాడిని దొరికినట్టు కాలు కిందేసి తొక్కి చంపేస్తుంటే, నన్ను వదిలేస్తారా, నన్ను వదిలేస్తారా అని అది అనుకోదు. ఇలాంటి భయానకమైన సంఘటనలలో నేను పాలిభాగం తీసుకుంటే నన్ను విడిచిపెడతారా, నాకు రిస్క్ ఏమో, నా ప్రాణాలు పోతాయేమో, అనవసరంగా వాళ్ళని ఇలాగా ట్రీట్ చేయటం వల్ల నన్ను ఇంకో విధంగా ట్రీట్ చేస్తారేమో, ఇన్ని ఆలోచనలు ఒక మృగానికి రావు. వస్తాయా? రావు. అందుకే అది ఎటు కావాలంటే అటు పోతుంది. స్వభావసిద్ధముగా పుట్టిన వివేక శూన్యములగు అన్నాడు. ఇప్పుడు మృగం యొక్క లక్షణాలు ఇవి, మనకు తెలిసిన లక్షణాలు ఇవి. ఇవే లక్షణాలు మృగంలో మనకు కనబడుతున్నటువంటి ఇవే లక్షణాలు ఎవరిలో ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నాడో ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇప్పుడు ఆ వచనం పూర్తవుతుంది. చూడండి, స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగములవలే ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు, తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు అన్నాడు. తాము చేయు నాశనముతో తామే నాశనము పొందుదురు అంటే దాని అర్థం ఏంటి మీరు ఆలోచించాలి ప్రియులారా. ఒక మనిషి దేవుని స్వరూపంలో చేయబడి, దేవుని పోలికలో దేవుని వలన నిర్మింపబడి, దేవుని పోలికలో దేవుని స్వరూపంలో నిర్మింపబడినటువంటి మానవుడు చివరికి ఎలా మారిపోయాడట? ఒక మృగంగా మారిపోతున్నాడా? వివేక శూన్యమైపోతున్నాడా? అసలు ఆకాశము నుండి వివేకము కలవారు ఎవరా అని దేవుడు నరులను పరిశీలిస్తున్నాడు. నా పిల్లల్లో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడు? వివేకం ఉండాలి అని కోరుకుంటున్నాడు. కానీ మనుషులు ఎలా మారిపోతున్నారట? వివేక శూన్యములగు మృగముల వలె మారిపోతున్నారు. ఈ వివేక శూన్యములకు మృగముల వలె వీళ్ళు మారిపోవడానికి గల కారణాలేంటి మీరు ఆలోచించాలి ప్రియులారా. వివేక శూన్యములకు మృగములెవరే వీరు మారిపోవడానికి గల కారణాలేంటి అని ఆలోచిస్తే,
సొదొమ గొమొర్రా ప్రజలకి దేవుడి గురించి తెలియదా? నోవహు కాలంలో చనిపోయిన ప్రజలకి దేవుడి గురించి తెలియదా? వాళ్ళలో దైవభయం లేదా? మరి దైవభయం నిజంగా ఉంటే వాళ్ళు మృగాల్లా మారతారా? ఈ ప్రశ్న మన ముందుకొస్తే చాలా విచిత్రమైన సమాధానాలు మనకు లభిస్తాయి. ఇప్పుడు జలప్రళయం అనేది అబ్రహాము గారికి మొదటి తరాలలో వచ్చింది. అబ్రహాము గారికి మొదటి తరాలలో అంటే అబ్రహాము గారి పితరులు, వారి పితరుల కాలంలో అంటే నోవహు అబ్రహాము గారి పితరుడు, ఆ పితరుల కాలంలోనే ఈ జలప్రళయం అనేది వచ్చింది. మరి ఆ పితరుల కాలంలో దైవభక్తి లేదా? నోవహు కాలంలో నోవహు తో పాటు అనేక మంది ప్రజలు నివసిస్తున్నటువంటి ఆ కాలంలో దైవభక్తి లేదా అని అంటే దైవభక్తి ఉంది. మరి ఎలాంటి దైవభక్తి ఉంది అని అంటే ప్రకృతిని పూజిస్తూ ప్రకృతిలో తమకు నచ్చిన వాటిని సేవిస్తూ ప్రకృతిలో తమకు నచ్చిన వాటిని ఆరాధిస్తూ ఈ ప్రకృతిలోని సమస్తాన్ని ఆకాశ వస్తు రూపాలు కానివ్వండి, అవి భూ వస్తు రూపాలు కానివ్వండి, సముద్ర వస్తు రూపాలు కానివ్వండి, జంతువుల రూపాలు కానివ్వండి, పక్షుల రూపాలు కానివ్వండి, మృగముల రూపాలు కానివ్వండి, ఏ ఒక రూపాలను నోవహు గారి జలప్రళయానికి ముందటి దినాలలో కూడా ప్రజలు ఆరాధించేవారు. ఆ పూర్వీకులు అలాంటి ఆరాధన చేసేవారు. అబ్రహాము గారి పూర్వీకులు కూడా ఆ విగ్రహారాధన సంబంధమైన కార్యక్రమాలలో ఉండేవారు అనడానికి దైవ గ్రంథంలో మనకు ఒక రెఫరెన్స్ కనబడుతుంది. చూడండి, యెహోషువా గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. యెహోషువా జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా ఆది కాలము నుండి అన్నాడు. ఆది కాలము నుండి, ఆది కాలము నుండి అంటే ఎప్పటి నుండి అని? ఎప్పటి నుండి? జనులు భూమి మీద ఉద్భవించి వారు విస్తరించటం ప్రారంభమైన నాట నుండి. జనులు భూమి మీద ఉద్భవించి వారు విస్తరిస్తున్నారు కదా, ఆదాము నుండి పిల్లలు 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 పుట్టుకొస్తూ ఉన్నారు. అలా ఆది కాలము నుండి మీ పితరులు, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు నాహోరునకు తండ్రి అయిన తెరహు కుటుంబీకులు, తెరహు కుటుంబీకులు. ఈ తెరహు కుటుంబీకులకి ఇవన్నీ ఎలా వచ్చు? వాళ్ళ పూర్వీకులు నుండి వచ్చాయి. వాళ్ళ పూర్వీకులు నుండి, ఆది కాలం నుండి ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నది ఒప్రటిస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అంటే ఇప్పుడు సొదొమ గొమొర్రాలో కూడా ఏముంటాయి? అబ్రహాము కాలానికి సంబంధించిందే కదా సొదొమ గొమొర్రా. సొదొమ గొమొర్రాలో కూడా ఏముంటాయి? పూజలు ఉంటాయి. పూజలు ఉన్నాయి అంటే దైవభయం ఉందనా లేదా? దైవభక్తి ఉందనా లేదా? ఉంది. పూజలు జరుగుతున్నాయంటే దైవభక్తి ఉన్నట్టే కదా. ఆరాధనలు జరుగుతున్నాయంటే దైవభక్తి ఉందని అర్థం కదా. ప్రజలందరూ దేవుణ్ణి కొలుస్తున్నారంటే దైవభయం ఉందని, దైవభక్తి ఉందని, దైవభీతి ఉందని మనం అర్థం చేసుకోవాలి కదా. మరి అలా అయితే సొదొమ గొమొర్రాల కాలంలోనూ దైవభక్తి ఉన్నట్టు కనబడుతుంది? అంతకుముందున్న నోవహు గారి దినాల్లో కూడా వాళ్ళకి సంబంధించి ఏదో దైవభక్తి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి దైవభక్తి ఉన్న ఈ ప్రజలు దేవుని లక్షణాలు కలిగిన వాళ్ళుగా ఉండాలి, కానీ మృగాలుగా ఎలా మారారండి? ఆలోచించండి, దైవభక్తి ఉన్నవాడు మృగంగా మారతాడా? ఆ దైవభక్తి వీళ్ళకి ఏ రూపంలో ఉందంటే ఒక మతం రూపంలో ఉంది. మతము అంటే మనిషి యొక్క మట్టి మెదడు నుండి పుట్టినది. అంటే మనిషి మట్టి మెదడు నుంచి పుట్టినది అంటే అర్థం ఏంటంటే ఈ మతంలో దేవుణ్ణి మనుషులే నిర్ణయించుకుంటారు. అది ఒకటా ఒకటి కంటే ఎక్కువ అనేది వాళ్ళ ఇష్టం. దేవుణ్ణి మనుషులే నిర్ణయించుకుంటారు. రెండోది, ఆ దేవుడికి సంబంధించిన సేవా విధానాన్ని కూడా మనుషులే ఏర్పరచుకుంటారు. మూడోది, అంటే అందులో దేవుని ప్రమేయం అంటే ఏముండదు. మూడోది, ఈ దేవునికి సంబంధించిన ఈ భక్తి జీవితంలో
ఎలాంటి కట్టడలు అంటే వాళ్ళని అదుపు చేసే ఎలాంటి కట్టడలు వాళ్ళు పెట్టుకోరు. ఇది మూడోది. నేను చెప్పిన ఈ మూడు విషయాలు మతంలో ఉన్నాయా లేవా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. నెంబర్ వన్, దేవుడిని లేదా దేవుళ్ళను ఈ మతానికి సంబంధించిన వాళ్ళే నిర్ణయించుకుంటారు. నెంబర్ టూ, వాళ్ళ సేవా విధానం అంటే వాళ్ళ ఆరాధనా విధానం ఏ విధంగా ఉండాలో కూడా అది దేవుని ప్రమేయం లేకుండా వీళ్ళంతట వీళ్ళే నిర్ణయించుకుంటారు. నెంబర్ త్రీ, ఆ దేవునికి సంబంధించి ఏ విధమైన వీళ్ళ స్వేచ్ఛను హరించే కట్టుబాట్లు లేకుండా జాగ్రత్త పడతారు. అంటే ఏ విధమైన చట్టాన్ని కానీ దేవుని చట్టాన్ని కానీ ఏ విధమైన దేవుని రాజ్యాంగాన్ని కానీ వీళ్ళు రూపొందించుకొనరు. ఒకవేళ రూపొందించిన అవి వారికి అత్యంత అనుకూలంగా వారి స్వభావానికి అత్యంత దగ్గరగా ఆ చేస్తున్న పని కూడా వాళ్ళను సంతృప్తిపరిచేదిగా ఉండేట్టుగా చూసుకుంటారు. అంతేగాని వాళ్ళు చేసే పాపాలు ఆ పాపపు జీవితము ఆ పాపపు అంధకార సంబంధమైన బ్రతుకు దాన్ని నియంత్రించే చట్టాన్ని మాత్రం దేవుని పేరట చేసుకోరు. అలా చేసుకుంటే వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఈ పాపలోకంలో ఈ అంధకార లోకంలో జీవించలేరు. సేమ్ పూర్వకాలంలో భస్మమైపోయిన ప్రజలు కూడా మీరు గమనించాలి జాగ్రత్తగా ఈ రాత్రి, పూర్వకాలంలో భస్మమైపోయిన ప్రజలు కూడా వాళ్ళ జీవితంలో అలాంటి వాటిని చక్కగా పొందుపరుచుకున్నారు. అంటే ఏంటి, వాళ్ళకు కూడా విపరీతమైన దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళకి దేవతలు ఉన్నారు, వాళ్ళు పూజలు చేస్తూ ఆరాధనలు చేస్తూ చక్కగా మంచిగా బ్రతుకుదాం అనుకుంటున్నారు అనుకోవచ్చు మీరు. అవన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకంటూ ఒక నిబద్ధత యథార్థత. అక్కడ ముఖ్యంగా మనం చూసాం కదా నీతి అనే పదం కనబడింది ఎవరికి, నోవహుకి అలాగే లోతుకి. ఈ రెండు వాళ్ళు లేకుండా జాగ్రత్త పడ్డారు. అంటే ఈ రెండిటికి దూరంగా దేవుడు ఉన్నాడు అన్నట్టుగా, వీటన్నిటికీ దూరంగా దేవుడు మాతో ఉన్నాడు అన్నట్టుగా వాళ్ళ మత సంబంధమైన కార్యక్రమాలలో వాళ్ళు నిమగ్నమైపోయి బ్రతుకుతున్నారు. ఈ మతం అనేది వాళ్ళకు ఒక కట్టుబాటును తీసుకొచ్చింది. అంతవరకే మేమంతా ఒక మతానికి సంబంధించిన వాళ్ళం, మాదో కట్టుబాటు, మా అందరిది ఒక వాడకట్టు, లేకపోతే మాదో కట్టుబాటు, మా అందరిది ఈ మతం, మా అందరిది ఈ పద్ధతి, మా అందరూ మేమందరం ఇందులోనే ఫాలో అవుతాం. ఇలా ఇది తీసుకొచ్చింది తప్పితే సుధుమ గుమర్రాలో ఉండేటువంటి ప్రజలు భీతి కలిగి భయం కలిగి యథార్థత కలిగి ప్రవర్తించిన వారు మాత్రం కాదు. ఆ మత సంబంధమైన కార్యక్రమాలలో మునిగి తేలుతూ కూడా వాళ్ళు తమ శరీర దురాశలు, కామ సంబంధమైన కోరికలు, వాళ్ళలో పుట్టే నీచమైన ప్రతి తలంపుకి రూపాన్నిచ్చేసి దాన్ని కార్యరూపం దాల్పింపజేసి చక్కగా జరిపించుకుంటున్నారు. వాళ్ళు పైకి భక్తులే, వాళ్ళు పైకి దేవుని సంబంధులే, వాళ్ళకి మతం ఉంది, వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతున్నారు. ప్రిలరా, నాట నుండి నేటి వరకు సమాజంలో ఇలాంటి వింత పోకడలు జరుగుతూనే వస్తున్నాయి. మీరు గమనించాలి, ఇప్పుడు కూడా ఆ విధమైన ప్రజా జీవితానికి అలవాటు పడిన వాళ్ళు, ఆ విధమైన అంధకార సంబంధమైన జీవితానికి అలవాటు పడిన వాళ్ళు, ఆ విధమైన అంధకార సంబంధమైన జీవితం జీవిస్తూ మేము కూడా దైవ సంబంధులమే, మాకు దైవం ఉన్నాడు, మేము దైవారాధన చేస్తున్నాము అని చెప్పుకుంటున్న వాళ్ళు మనకు సమాజంలో చాలామంది కనబడుతూ వస్తున్నారు. దీన్ని బట్టి మీరు పరిశీలన చేయగలిగితే దేవుడు తన స్వరూపంలో తన పోలికలో సృష్టించినటువంటి మనిషి అతను ఏర్పరచుకున్న మతాన్ని బట్టి మంచిగా మరింత మంచిగా మారలేకపోగా, మరింత మంచివాడిగా మారలేకపోగా చివరికి ఎలా మారిపోయాడని మనకు అర్థమవుతుంది దైవగ్రంథాన్ని బట్టి, మృగముగా మారిపోయాడు. అంటే మృగంలా మారిపోయాడంటే మృగంలాగా నాలుగు కాళ్ళతో కింద నడవడు, మామూలుగానే రెండు కాళ్ళతో నడుస్తాడు. నాలుగు కాళ్ళు రావు, పొడవాటి పళ్ళు బయటికి రావు, చూస్తే మీద పడి కొరుకు తినేసే స్వభావం ఉండదు,
మామూలుగా చికెన్ మటనే తింటాడు, కొట్టుకెళ్తాడు కొనుక్కు తెచ్చుకుంటాడు, నీలాగే ఉప్పు కారం వేసుకుని చికెన్ మటన్ వండుకునే తింటాడు, మృగంలాగా పచ్చి మాంసం తిండు. కానీ దానికంటే భయంకరమైన ఆలోచనలు కలిగి జీవిస్తూ ఉంటాడు, దానికంటే నీచమైన గుణగణాలు కలిగి జీవిస్తూ ఉంటాడు. ఇంకా అదైనా కనికరిస్తదేమో కానీ వీడికి ఏముండదో తెలుసా, కనికరం అనేది ఉండదు. అదైనా జాలి చూపిస్తదేమో, అయ్యో పాపం అనుకుంటదేమో కానీ వీడికి జాలి దయ ఇలాంటివేవీ ఉండవు. ఇలాంటి నీచమైన దౌర్భాగ్యకరమైన స్వభావంలోనికి మానవుడు వెళ్ళిపోయి మృగాన్ని మరిపింపజేసేశాడు. నిజం, మృగాన్ని మరిపింపజేసేశాడు. మృగాన్ని మరిపింపజేసి మానవుడు మృగం కంటే భయంకరుడుగా మారిపోయిన పరిస్థితి. ప్రియులారా, ఈ నవనాగరిక యుగంలో, ఈ నవనాగరిక యుగంలో పాముల భయం లేదు, పోయింది. పర్లేదులే, పాంగరిస్తే ఏం చేసుకుందాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం? హాస్పిటల్కి వెళ్ళి మందు వేయించుకుంటే, ఇంజక్షన్ చేయించుకుంటే అదే పోద్ది పెద్ద విషయమా? ఇదివరకట్లా కానినా? ఇదివరకైతే భయపడేవాళ్ళం, ఇప్పుడు భయం ఏంటి? కుక్క కరిస్తే భయం లేదు ఇప్పుడు. ఇదివరకలా బొడ్డు చుట్టూ 16 అక్కర్లే, ఒక ఇంజక్షన్ సరిపోతుంది. పాంగరిస్తే భయం లేదు, కుక్క కరిస్తే భయం లేదు, పులులంటే భయం లేదు, పట్టించుకోవట్లేదు, రక్షణ కవచాలు వచ్చేసే వీళ్ళకి. సింహాలంటే భయం లేదు, వాటిని కూడా జూలో పెట్టేస్తారు. ఏనుగంటే భయం లేదు, వాటిని కూడా ఎక్కి తిరుగుతారు. మరి ఎవరంటే భయం ఉంది? ఎవరంటే భయం ఉంది? సాటి మనిషి అంటేనే మనిషికి భయం. అమ్మో పులి, అమ్మో సింహం, అమ్మో ఏనుగు అనట్లేదు ఇప్పుడు. మరి ఏమంటున్నారు? అమ్మో మనిషి, అమ్మో మనిషి. ఎవరి మనిషి? మృగం కంటే భయంకరుడుగా మారిపోయిన మనిషి. అంతెందుకు మన భారతదేశాన్ని తీసుకుందాం. మన భారతదేశంలో సుమారు 100 కోట్ల పైనే ప్రజలు ఉన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన భారతదేశం పిలువబడుతుంది. 100 కోట్ల పైనే. ఆయా భాషలు, ఆయా మతాలు, దేవుడు అంటే గుర్తొచ్చేది ఇంకా భారతదేశమే అన్నట్టుగా, ఆయా సంస్కృతులు, ఆయా జాతుల ప్రజలు అందరూ భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఈ భారతావనిలో జీవిస్తున్నారు. కానీ మన భారతదేశంలో ఒక చిన్న పాప మీద జరిగినటువంటి అత్యాచారం, మీ అందరికీ తెలియంది కదా, ఆసిఫా. ఆసిఫా అనే చిన్న పాప మీద కాశ్మీర్లో జరిగినటువంటి ఆ అత్యాచారాన్ని, కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఆ అత్యాచారాన్ని మీరు గమనించగలిగితే ప్రియులారా, అది ఎంత భయానకమైన ఘటన, అది ఎంత నీచమైన ఘటన, అది ఎంత దౌర్భాగ్యకరమైన ఘటన మీ అందరికీ తెలియంది కాదు. అభోశుభం తెలియనటు ఒక పసిబిడ్డ, ఈ పసిబిడ్డను మనం ఇలా చేర్చడం, ముక్కుపచ్చలారని ఈ పసిబిడ్డ, ఈ పసిబిడ్డను మనం ఇలా బాధించటం, ఈ పసిబిడ్డను మనం ఇలా పైశాచికంగా హింసించి, క్రూరంగా హింసించి రాక్షస ఆనందాన్ని పొందటం, ఎంతో క్రూరంగా ఆ బిడ్డకు తిండి కూడా పెట్టడం మానేసి శవంలా పడున్నటువంటి ఆ పసిపాప మీద పదే పదే పొర్లాడుతూ, ఆ పసిపాపకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో తనను వాళ్ళు అత్యంత కిరాతకంగా హింసిస్తున్నారు, బాధపెడుతున్నారు, తన రక్తాన్ని నేల కారేలా చేస్తున్నారు అన్న ఒకే ఒక్కటి తప్పితే ఇక ఆ చిన్న తల్లికి ఇంకేం తెలీదు. అంత కిరాతకంగా ఆ బిడ్డను చంపిన మనుషులుగా పిలవబడడానికి అర్హులేనా? మీరు ఆలోచించండి ప్రియులారా, మనుషులుగా పిలవబడడానికి అర్హులేనా? కాదండి. మరి దేవుడు చెప్పిన మాటలు వాస్తవాలే కదండి. ఇప్పుడు పోనీ అక్కడితో ఆగారా? ఆ కిరాతత్వాన్ని, ఆ కిరాతకత్వాన్ని అక్కడితో ఆపారా? ఆపలేదు. ఏం చేశారు? ఆ పాపను చంపేశారు, అత్యంత కిరాతకంగా చంపేశారు.
చంపేసి ఆ శవాన్ని కూడా మాఫీ చేసేద్దాం మాయం చేసేద్దాం అనుకున్నారు. ఎలాగో తెలుసా, ఎక్కడో పడేస్తే మృగం చంపేసిందనో మృగం తినేసిందనో అనుకుంటారు అనుకున్నారు. మనిషి చేసిన పాపాన్ని దేని మీదకి నెట్టేద్దాం అనుకుంటున్నాడు? దేని మీదకండి? మృగం మీదకి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా కూడా జరిగాయి, మనుషులే సాటి మనిషిని చంపేసి మనుషులే సాటి మనిషిని చెరిచేసి పాడు చేసి ప్రాణాలు తీసేసి ఎక్కడో అడవిలో పడేస్తే ఆ ఎవరి ఖాతాలోకి వెళ్ళిపోతుంది? ఒక మృగం ఖాతాలోకి వెళ్ళిపోద్ది. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. మృగానికే ఇలాంటి ఆలోచనలు లేవు, కానీ మనిషికి ఉన్నాయి. దానికి వివేకం లేదు, వివేక శూన్యం అయిపోయి అలా ప్రవర్తిస్తుంది. మనిషి కూడా ఇలా ప్రవర్తిస్తున్నాడంటే కారణం ఏంటనుకుంటున్నారు? మనిషి కూడా వివేక శూన్యుడిగా మారిపోయాడు. వివేకం లేదు మనిషికి, వివేక శూన్యుడిగా మారిపోయి దైవోగ్రతకు పాత్రుడవుతున్నాడు. దేవుడి మాటలు చెప్తున్నాడంటే ఊరికే వదిలేస్తానని కాదు, ఈ భూమి మీద నువ్వు ఎన్ని వేషాలు వేసినా తిరిగి నా దగ్గరికే రావాలి, నిన్ను విడిచిపెట్టను. ఆ తర్వాత మరో మాట కూడా చూద్దాం. యూదా పత్రిక 1:10 వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగములవలే. మళ్ళీ ఏమంటున్నాడు? వివేక శూన్యములగు. అంటే మృగానికి వివేకం లేదు, మృగానికి వివేకం లేదు. అయ్యో పసిబిడ్డ, వివేకం ఉండదు. అయ్యో ఈ పసిబిడ్డను మనం ఇలా చేయొచ్చా? వివేకం ఉండదు. మనకి ఇలాంటి పిల్లలున్నారు, మనకి కుటుంబాలున్నాయి, మన ఇంట్లోనూ ఆడపిల్లలున్నారు. ఇలాంటి వివేకం ఉండదు. నాకు శరీరం ఉంది, నన్ను పొడిస్తే నాకు నొప్పి పుడుతుంది, రక్తం కారుతుంటే నాకు బాధ వస్తుంది. బాధ ఎవరిదైనా బాధే. ఒకటిది బాధ, ఒకటిది సంతోషం కాదు, బాధ ఎవరిదైనా బాధే. చూసారా, ఇవేవి లేవా? ఇవేవి లేవు. కారణం వివేక శూన్యములగు మృగములు అన్నాడండి. మృగానికి ఎదుటివాడి బాధ అర్థం కాదు, మృగానికి ఎదుటివాడి ఆవేదన అర్థం కాదు, మృగానికి ఎదుటివాడి కన్నీళ్లు పట్టవు. ఎదుటివాడు ఏమైపోతే ఎందుకు అనుకుంటుంది మృగం? తన స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఎవరిని చంపడానికైనా వెనుకాడనిదే మృగం. చూడండి ఏమంటున్నాడు, వివేక శూన్యములకు మృగములునయుండి మృగముల వలే వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనం చేసుకుంటున్నారు, అయ్యో వారికి శ్రమ అన్నాడు. అయ్యో వారికి శ్రమ. కాబట్టి ప్రియులారా, ఈరోజు మతం ఉంది, దైవాలున్నాయి, ఆరాధనలున్నాయి, భక్తి ఉందంటున్నారు, కానీ మృగపు తత్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. మృగాల మాదిరి జీవితాలు జీవిస్తూనే ఉన్నారు, మృగాలుగా సాటి మనిషిని పాడు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ స్వభావ సిద్ధంగా పుట్టినటువంటి ఆ లక్షణాలను సమాజానికి చూపిస్తూనే ఉన్నారు. ఇలాంటి సమాజంలో కొందరినైనా కనీసం కొందరైనా ఆలోచిస్తారేమో అన్న ఆశతోనే ఈ సభలు ప్రారంభమయ్యాయి. ప్రియులారా, ఈ సమాజాన్ని కనీసం కొందరినైనా దేవుని యొద్దకు నడిపించగలమా అన్న ఆలోచనతో ప్రారంభమైనవే ఈ సభలు. దేవుని యొక్క ఆలోచనలలోనికి ప్రజల్ని నడిపించి వారి ఉద్దేశాలను కొందరివైనా మార్చలేకపోతామా అన్న ఆలోచనలో ప్రారంభమైనవే ఈ సభలు. ఇంకా 4 రోజులు మన ముందున్నాయి. ఈ 4 రోజుల్లో వాటికి పరిష్కారాలు దేవుడు ఏ విధంగా సూచిస్తున్నాడో, ఏ విధంగా సమాజం భ్రష్టు పట్టిపోతుందో అనేకమైన విషయాలు, వాస్తవాలు నేర్చుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంగతులు ఆలోచించడానికి మీరు మాకు సహాయం చేసినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా,
విశేషమైన మీ జ్ఞాన సంగతులు ఇంక మరింత లోతుగా ఆలోచించడానికి సహాయం చేయమని, మీ పిల్లలను వారి హృదయాలను వెలిగించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం కూడిన మనకు లోకంలో ఆయనను ప్రేమిస్తూ ఆయన కోసం యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.